ఆదిలో వాక్కుగా ఉండిన యేసుస్వామి ఇప్పుడు అమ్మ మరియా కడుపులో యేసు అని పేరిట జన్మించారు. ఆ యేసు ఆ దివ్య వాక్కు ఆయన ఇచ్చ వాక్యమును మనం పట్టుకున్నప్పుడు ఆ యేసు భూమిలో ఏమేం చేయాలని కోరుతునారో అవి అన్నీ మనం చేయగలము. ఇది ఒక గొప్ప సత్యం. దేవుని వాక్యమును ఎప్పుడు మనం పట్టుకుంటామో అప్పుడు మన తలంపులు బయటకు చూసినా లోకపు తలంపులు వస్తాయి. లోకపు మనుషులను చూస్తున్నాము. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? సెల్ ఫోన్ ఇస్తాడు. అప్పుడు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ తలంపులంతా మన తలంపులుగా మారిపోతాయి. దేవుని తలంపులను వేరు చేయుటకు సాతాను లోకపు తలంపులను తీసుకుని వస్తాడు. దేవుని మీద ఉన్న ఆశ, ఒకప్పుడు నేను దేవుని పొందుకోవాలి, దేవుని ఆశించాలి అని దాహం పొంది ఉండవచ్చు. సాతాను వెంటనే పోరాడతాడు, వేరొక ఆశను తీసుకుని వస్తాడు. ఎవరో ఒకరిని స్నేహం, లేక ఏదో ఒకటిని చూడాలి, లేక అశుద్ధమును చూడాలి, లేక డబుల్ మీనింగ్ గల జోక్స్ వినాలి, లేక వాళ్ళు వీళ్ళను కూర్చి ముచ్చటి చేయాలి, ఏదో అశుద్ధాన్ని మైండ్కి తీసుకుని వస్తాడు. ఇంతవరకు ప్రభు కోసం దాహం కొనాలి అనే దాహం వెళ్ళిపోయి ఎవరి మీదనో కోపము, ఏదో నువ్వు చెయ్యాలి, ఏదో నువ్వు మాట్లాడాలి, నిరూపించాలి, లేనిపోని పిచ్చి కార్యాలు ఆ మనసును పట్టి పీడిస్తాయి. వాళ్ళకే తెలియదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు. నేను ఒక అమ్మాయిని ఆమె భర్త దగ్గరికి పంపించాను. నువ్వు బాగుండమ్మా, ఆయన మంచివాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది తప్పమ్మా, అలా చేయకూడదు. ఒక స్త్రీ భర్తతో ఉన్నప్పుడే ఆమెకు విలువ ఉన్నది, పో అని ప్లస్ చేసి బాగా మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. పోయి రెండవ రోజు ఆయన ఏమో చెప్పాడన్నమాట, నన్ను నేను ఆ తల మీద పట్టేసి వచ్చేసింది. తన తలంపులు ఏమవుతున్నాయి? నేను అడిగాను, ఎందుకు ఇలా చేశావు? దాన్ని ముందు ఏమో చూసి ఉన్నది ఇంటర్నెట్లో, ప్రొనోగ్రఫీ అది ఇది, అవన్నీ తల మీద కూర్చుంటున్నాయి. అవి ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాయి, అలా చేయి, ఇలా చేయి. కుటుంబం కలిసి ఉండేట్టుగా ఆసక్తులు తోడ్పడవు. నిన్ను వేరుపరచుటకు, నాశనం చేయుటకు సాతాను తన తలంబుల ద్వారా ఈ లోకమంతా తిరుగాడుతున్నాడు. రకరకమైన సీరియల్స్ ఏమి అత్త మా కోడల మధ్యలో, నేను ఒకరు చెప్పాడు, మా భార్య మా మమ్మీ ఇద్దరు కొడవ చేస్తున్న దానికి మూలం ఏమనగా, మా భార్య ఆ టీవీ సీరియల్ చూసింది. అత్తమ్మ అంటే ఏమిటి, ఎక్కడ ఉండాలో ఆమె అక్కడ ఉండాలి, ఈ డైలాగ్ ఎక్కడ ఉంది వచ్చిన ఆ సీరియల్లో వచ్చింది మాట ఆమె ఇప్పుడు చెప్తుంది. లోకపు తలంపులు, వారి కుమారుని పెంచి పెద్దగా చేశారు. ఆ తల్లి ఏం చేయాలి? నా టైం నేను జీవించాను, ఇప్పుడు వీళ్ళిద్దరూ సంతోషంగా జీవించాలి, అనుమతించాలి. ఈ పిల్లలు ఏం చేయాలి? మనల్ని పెంచి కాపాడిన తల్లిని ప్రేమించాలి. వారి ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ రావాలి. ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తారు. ఒకవైపు తగ్గించుకోవాలి, ఇంతవరకు తల్లి ఇంటికి తల్లిగా ఉండింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది. తల్లిదండ్రులు వాళ్ళు ఇద్దరు దేవుడు చెత్తపరిచినారు, నేను పాడు చేయకూడదు, వారు కలిసి ఉండుటకు నేను తోడ్పడాలి, అది తల్లి. లేదు లేదు, కొడుకు అప్పుడల్లా జీతం నా చేతిలో ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇవ్వాలి, తప్పు. అర్థం చేసుకోవాలి, ఈయన నా భర్త, మేము ఏదైనా చేసుకుంటాం, ఈరోజు నువ్వు వచ్చావు, అలా తలంచకూడదు తల్లిని. కనుక వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ రావాలి. ఇది దేవుడు చేస్తాడు. దేవుని వాక్కును తలంచుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన బిడ్డల్ని తన ఆత్మ రీతిలో నడిపిస్తాడు. అందుకే యోహాను సువిశేషం 3వ అధ్యాయం 6వ వచనంలో
ఇలా రాయపడి ఉన్నది ఏం రాయపడి ఉన్నది శరీర మూలముగా జన్మించినది శరీరము ద్వారా లోకము ద్వారా లోకపు తలంపులు ఆలోచనల ద్వారా జన్మించినది శరీరము శరీర కార్యములను ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ వలన జన్మించేది ఆత్మయునై ఉన్నది ఆత్మే ఉండును చూడండి కాబట్టి ఈ దేవుని వాక్కు అది కత్తి వంటిది సుత్తి వంటిది అది ఏం చేస్తది ఒకవైపు దేవునికి ప్రియం లేని దాన్ని పగలుకొట్టును మరువైపు దేవుని కోసం స్థిరముగా నిలబడుటకు మనల్ని తయారు చేయును అందుకే ఆ వాక్యమును చదువగా చదువగా మనం యేసులో ప్రవేశిస్తాం యేసులాగా మారిపోతాం యేసుని మనం అనుభవిస్తాం యేసు మీకు కావాలా దేవుని వాక్యమును పట్టుకోండి ఆ వాక్యమును ఇదేదో ఒక పుస్తకం కాదు ఈ వాక్యమును మనం స్వీకరింపగా స్వీకరింపగా అది మన తలంపులుగా మన ఆలోచనలుగా మన భావాలుగా మన జీవితంగా మారిపోవును అది ప్రతి చోటలోనికి తూసుకొని పోవునని వాక్యం చెప్తుంది మన తలంపులోనికి మన అలవాట్లలోనికి మామూలుగా ఎవరిని చూసినా తిట్టాలని అనిపిస్తది కానీ ఇప్పుడు వాక్యం చదివినప్పుడు వాక్యం చెప్తది ఏయ్ ఆగు వద్దు కరెక్ట్గా బిహేవ్ చేయి వద్దు అరవద్దు పాపం వాళ్ళు వాళ్ళ సమస్యలు ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి వారి వారి శోధనలు ఉన్నాయి పడిపోయిన విభచారినే యేసు నేను దండించట్లేదు ఖండించట్లేదు సమాధానంతో పోన్నారు నువ్వు ఎవడు దేవుని వాక్కు మాట్లాడుతది నీతో దాన్ని ముందు పేరు పెట్టి పిలుస్తారు నువ్వు అలా చేసావు ఎలా చేసావా ఓ లోకపు తలంపులకు పడిపోయినప్పుడు కానీ దేవుని తలంపులు వచ్చిన వెంటనే ఏయ్ జాగ్రత్త అలా మాట్లాడకు నువ్వు ఏం కరెక్ట్గా ఉన్నావా జాగ్రత్తగా ఉండు దేవుని వాక్కు మనతో మాట్లాడును మనని సరిచేయును మన జీవితాన్ని నిర్మించును అందుకే దివ్యోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నది మీరు మీ చేతిలో కట్టుకోవాలి మీ ఇంటి గోడ మీద రాసి పెట్టుకోవాలి మీ ఇంటి తలుపులో పెట్టుకోవాలి అందుకే ప్రభు చెప్పాడు మనకు కొత్త క్యాలెండర్ ఒక 10 సంవత్సరాల ముందు దేవుడు దర్శనం నాతో చెప్పాడు ఏమి 2365 వాగ్దానములు తయారు చేసి క్యాలెండర్ తయారు చేయి ఒక్కొక్క రోజునకు ఒక్కొక్క వాగ్దానము ఉదయం ప్రజలు చూడగానే ఆ దినమంతా ఆ వాక్యం వారి మనసులోనే ఉండిపోతది అది దీవెన మాత్రం కాదు జీవం ఇచ్చేది మన మనసుతో మాట్లాడేది మన ఆలోచనలను సరిచేసేది మనం దేవుని కోసం శ్రమించుటకు మనల్ని ప్రోత్సహించేది మనం ఆయన కొరకు బలిగా మారుటకు మనల్ని అర్పించుటకు మనల్ని దీవించేది అన్ని రకమైన కార్యాలు ఆ వాక్యం చేయను మనలో ఆ వాక్యం ప్రతిరోజు మన తలంపులుగా మన ఆలోచనలుగా మన భావాలుగా మన జీవితంగా మారుతున్నప్పుడు అందుకే యేసు అన్నాడు యోహాను సువిశేషం 6వ అధ్యాయం 63వ వచనం జీవమునిచ్చినది ఆత్మయే జీవము దేవుని ఆత్మ నుండి వస్తుంది శరీరము నిష్ప్రయోజనము ఈ శరీరం ద్వారా నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు చూడండి ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది మీకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం రావాలి అని ఆశపడుతున్నారు ఈ అభిషేకం ఎక్కడ నుండి మీకు దొరుకుతుంది నేను పలికిన వాక్ ఆత్మయు మీకు ఒకవైపు పరిశుద్ధాత్మ అభిషేకమును జీవమునై ఉన్నది మరువైపు ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే జీవము ఈ రెండు ఎక్కడ నుండి వస్తున్నాయి దేవుని వాక్ నుండి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ సో దేవుని వాక్కును మీరు పట్టుకుంటూ ఉన్నప్పుడు దాన్ని పలుకుతూ ఉన్నప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆ వాక్ పరిశుద్ధాత్మ అభిషేకమును మీకే తెలియక మీరు దేవుని వాక్యం పట్టుకుంటున్నారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొను బలం నాకు ఉన్నది నిజముగా నా జీవితంలో జరిగింది
నేను పాల్డా అని చోటలో మధ్యప్రదేశ్ అక్కడ ఉన్నప్పుడు ఫాదర్ చార్ల్స్ డిసూసా అని మా పెద్ద ఫాదర్ ఆయన ఇన్ఛార్జ్ అక్కడ పోయామంటే మేము మద్రాసి అక్కడ పోయామంటే హిందీ మాట్లాడాలి హిందీ ఏమీ రావటలేదు మిగిలిన వారందరూ తొందరగా నేర్చుకుంటున్నారు కానీ నాకు మాత్రం హిందీ రావటమే లేదు ఏం చేయాలో తెలియట్లేదు తర్వాత ఇంగ్లీష్ కూడా సరిగా రాదు ఎప్పుడూ తమిళంలోనే మాట్లాడిన వాడను కాబట్టి అక్కడ పోగానే వారు చెప్పారు ఆ ఫాదర్ పిలిచి చెప్పారు ఇంకొక ఫాదర్ ఇన్ఛార్జ్ ఫాదర్ నీవు పాస్ కాలేదంటే హిందీలో ఇంగ్లీష్లో ఇంటికి పోవలసినదే ఏం చేయాలి ఎట్లా చేయాలి తెలియట్లేదు అప్పుడు అక్కడ ఫాదర్ చార్ల్స్ డిసూసా అని ఒక ఫాదర్ ఉండేవారు ఆయన దగ్గరికి పోయాను ఆయన ఏం చెప్పారు తెలుసా కుమార భయపడకు నీకు ఒక రహస్యం నేర్పిస్తా దీన్ని పట్టుకో నీవు ఎవరిని పట్టుకో అవసరం లేదన్నాడు అట్లనా దీన్ని నువ్వు పట్టుకున్నావంటే నీకు ఏమీ అవసరం ఉండదు ఎవరి దగ్గర నీవు వెళ్ళవలసిన లేదు నీ జీవితం అంతా చూసుకుంటున్నావు అటువంటి ఏమి అది మధురమా అది ఏమిటి ఏమంటారు లేదు ఏదో చెప్తారు కదా తేనామృతమా ఏదో అది తీసుకున్నామంటే జీవితం అంతా అట్లనే యంగా ఉండిపోతాడు అమృతమా సో నేను అడిగాను ఇది ఏమండి ఫాదర్ ఇది అమృతమా అది ఈయన చెప్పాడు అమృతం కంటే అతి ఉన్నతమైనది హల్లెలూయా తర్వాత నాకు ఒక చిన్న బుక్ ఇచ్చారు ఒక మంచి ఆథర్ విన్సెంట్ డి పాల్ అని నాట్ ది సెయింట్ విన్సెంట్ డి పాల్ విన్సెంట్ పేరు మర్చిపోయాను ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఎ స్మాల్ బుక్ లాంటి చిన్న బుక్ విన్సెంట్ డి పాల్ విన్సెంట్ పీల్ డిపీలే ఎస్ సో దట్ చిన్న బుక్ ఇచ్చాడు దాంట్లో ఆ బుక్ మొత్తము ఒకే ఒక విషయం చెప్తుంది యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఏ స్థితిలోనూ ఏ వాతావరణంలోనూ నేను బ్రతకగలను.